हाय फ्रेंड्स ना पेर हफीज में चूस्तुन्नारू तेलुगु टेक ट्यूट्स फ्रेंड्स वंडरशेर वालू ఒక కాంటెస్ట్ పెట్టారు దాని ప్రకారం ఏంటంటే మనం గూగుల్ హోమ్ మినీ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా గెలుపొందొచ్చు దాని కోసం మీరు ఒక సర్వే ఉంటుంది ఆ సర్వేలో పార్టిసిపేట్ చేస్తే సరిపోద్ది అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ తర్వాత వచ్చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో మరి అది ఎలా చేయాలి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్ ఫ్రెండ్స్ dr.fone.wondershare.com కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఇక్కడికి వచ్చేయండి ఓకే సో మీకు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే ఈ మినీ ఓకే సో దీన్ని ఎప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారంటే 28th రోజు అనౌన్స్ చేస్తారు అంటే రేపు ఇస్తారు మీకు సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి డూప్లికేట్ ఈమెయిల్ అడ్రస్లు ఇవ్వకండి ఓకే సో ఇప్పుడు చూడండి ఈజ్ యువర్ ఫోన్ అండ్ ట్యాబ్లెట్ కంపాటిబిలిటీ విత్ ఓరియో అని మీకు ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఓకే మరి మీకు తెలిస్తే ఎస్ అని చెప్పండి లేకపోతే నో మేబీ ఐ డోంట్ నో అని చేసేయండి ఓకే సో ఇక్కడ ఏమేమైతే క్వశ్చన్స్ అడుగుతున్నాయో అవన్నీ చేసేయండి విచ్ వన్ బిలో ఈజ్ రైట్ ఫర్ ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అని ఉంది ఓకే సో అంటే మీకు ఇది హెచ్డి కార్డా లేకపోతే ఓవర్ ది ఇయర్ కావాలా ఎలా కావాలని అడుగుతుంది సో ఓవర్ ది ఇయర్ అని తర్వాత వచ్చేసి విచ్ కండిషన్ ఈజ్ మస్ట్ హ్యావ్ ఫర్ ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అని అడుగుతుంది ఓకే సో స్టేబుల్ వైఫై కనెక్షన్ కోసం ఓకే అప్డేటెడ్ లేటెస్ట్ యాప్స్ కోసం లేకపోతే బ్యాకప్ యువర్ ఫోన్ కోసం ఏది కావాలంటే అది తీసేసుకోండి తర్వాత చూడండి ఇక్కడ బిఫోర్ యూ బిగిన్ టు అప్డేట్ విచ్ టూల్ డూ యూ యూజ్ టు బ్యాకప్ యువర్ ఫోన్ అంటే మీరు అంటే బ్యాకప్ దేని ద్వారా తీసుకుంటారు అంటే నేను ఎక్కువ గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తూ ఉంటాను మీరు వేరే ఏమైనా యూజ్ చేస్తే యూజ్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన నేమ్ ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ చెప్పాను కదా ఒక ఐపీ అడ్రస్ లేదా ఒక జీమెయిల్ అకౌంట్ తోటి ఒకటే చేయండి మీరు మల్టిపుల్ చేస్తే మీరు బ్యాన్ అవుద్ది అనౌన్స్మెంట్ మాత్రం రేపిస్తారు ఓకే సో ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసిన వెంటనే చూడండి మనకేంటి థ్యాంక్ యూ గాట్ 6 అంటే మనకేంటి 10కి 6 పాయింట్స్ వచ్చేసాయి ఓకే తర్వాత వచ్చేసి మనం దీన్ని ఏం చేయాలి అంటే ఫేస్బుక్లో లైక్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి షేర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ మీరు లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిపోండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లైక్ బటన్ ప్రెస్ చేసేయండి ఓకే సో ఈ లైక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేర్ అనే బటన్ చూసారు దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని పోస్ట్ ఆన్ ఫేస్బుక్ అనేది ప్రెస్ చేసుకొని ఫేస్బుక్ మీద కూడా పోస్ట్ చేసేయండి ఓకే సో అంతే ఇక మీరు ఏం చేయాల్సింది ఏముండదు మీరు రేపు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడమే ఓకే సో ఇదే సైట్లోకి మీకు రేపు వస్తే మీకు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది సో మరి మీకు ఆండ్రాయిడ్ ఓరియోకి కంపాటబిలిటీకి సంబంధించిన లిస్టులు ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మోర్ మోడల్ సపోర్ట్స్ అంటే మీ మోడల్కి ఆండ్రాయిడ్ ఓరియో అనేది సపోర్ట్ చేస్తా లేదా కూడా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఓకే సో ఇదే కాకుండా దీనిలో చూసుకున్నట్టయితే ఈ సైట్లో మనకు వండర్షేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ దొరుకుతుంది ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది ఓకే సో మీరు తర్వాత దీన్ని సెటప్ చేసేయండి సెటప్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్లో ఉన్న డేటాని బ్యాకప్ తీసుకోవడానికి ఓకే సో ఒకసారి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకు వండర్షేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని చూడండి dr.fone అని ఉందా దీన్ని నేను ఓపెన్ చేస్తాను చాలా యూస్ఫుల్ సాఫ్ట్వేర్ అంటే చాలా యూస్ఫుల్ సాఫ్ట్వేర్ చూడండి ఇక్కడ మనం ఏదైనా ఫొటోస్ డిలీట్ అయిపోతే మన ఫోన్లో నుంచి దాన్ని రికవర్ చేయడానికి తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి రెండు ఫోన్ నుంచి కంప్యూటర్కి కంప్యూటర్ నుంచి ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రిపేర్ చేయడానికి iOSని రిపేర్ చేయడానికి తర్వాత వచ్చేసి పర్మనెంట్గా ఎరేజ్ చేయడానికి అంటే మన డేటా ఇప్పుడు చూడండి ఏమవుతుంది అంటే మన మొబైల్ అమ్మిన తర్వాత అది పర్మనెంట్గా అంటే మీరు రీసెట్ చేసి ఇచ్చినంత మాత్రమే పర్మనెంట్గా ఎరేజ్ అవ్వదు అటువంటి దానికోసం తర్వాత వచ్చేసి ఒక కాపీ చేయడానికి డేటా అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి బ్యాకప్ తీసుకోవడానికి ఫోన్స్ని అన్లాక్ చేయడానికి అంటే మనం ఏమన్నా ఫోన్ హోమ్ స్క్రీన్లో లాక్ పెట్టేసి మర్చిపోతాం చూసారా అటువంటి వాటిని అన్లాక్ చేయడానికి తర్వాత వచ్చేసి రూట్ చేయడానికి కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు ఓకే సో మరి ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన లింక్ అంటే ఈ సైట్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఒకసారి పార్టిసిపేట్ చేయొచ్చు